ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 7వ స్కందము 15వ అధ్యాయము 42వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూద్దాం. 41వ శ్లోకం నిన్న చూసాము. 40 శ్లోకాల వరకు కూడా ఏ విధంగా ఒక వ్యక్తి, గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి ముక్తిని సాధించాలి అనేటువంటి దానికి కొన్ని మార్గాలను తెలియచేయటటువంటిది జరిగింది. అందులో మెయిన్గా నారదుడు తెలియచేసినటువంటి విషయం ఏమిటి అనంటే అష్టాంగ యోగ విధానము. అష్టాంగ యోగ విధానము అనేటువంటిది పూర్తి జీవితం కూడా భౌతికంగా గృహస్థ జీవనంలో గడిపినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించటం కోసం తను అష్టాంగ యోగ విధానాన్ని అవలంబించాలి. ఎందుకంటే అష్టాంగ యోగ విధానము అనేటువంటిది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సమాధి స్థితికి వెళ్ళడానికి. సో సమాధి స్థితికి డైరెక్ట్గా ఎవరు వెళ్ళలేరు. సో యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ఆ తర్వాత ప్రత్యాహారం, ఆ తర్వాత ధారణ, ఆ తర్వాత ధ్యానము, ఆ తర్వాత సమాధి, ఇన్ని స్టేజెస్ ఉన్నాయి. సో ఇన్ని స్టేజెస్లో వన్ బై వన్ ఎక్కుంటూ వెళ్ళాలి. ఎందుకంటే పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్ సమాధి స్థితికి రాలేరు కాబట్టి. అందుకనే మనకి ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి అనంటే భక్తి యోగము. భక్తి యోగంలో భక్తుడు పూర్తిగా సమాధి స్థితిలోనే ఉంటాడు. మనందరికీ భౌతికంగా కనిపించినా కానీ ఆయన మాత్రం సమాధిలోనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడి కేంద్రంగానే కర్మలు చేస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడి కేంద్రంగా కర్మలు చేయడము అనేటువంటిది సమాధి స్థితి కంటే ఉత్తమమైనటువంటి స్థితి. కాబట్టి సమాధి స్థితికి వెళ్ళడం కష్టం అష్టాంగ యోగ విధానం ద్వారా. కానీ భక్తుడు మాత్రం చాలా ఈజీగా పర్ఫెక్షన్ సాధించేస్తారు. అష్టాంగ యోగి సాధించాల్సినటువంటి పర్ఫెక్షన్, అష్టాంగ యోగి పడినటువంటి కష్టం పడకుండానే సాధించేస్తాడు. చక్కగా జపం చేస్తూ, చక్కగా కీర్తన చేస్తూ, చక్కగా భగవంతుడి విగ్రహాల ముందు డ్యాన్స్ చేస్తూ, ఆనందంగా ప్రసాదాన్ని స్వీకరిస్తూ, హ్యాపీగా ఆయన భక్తి యోగంలో పురోగమించి భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. వాళ్ళలాగా ఇంద్రియాలన్నింటినీ నియంత్రించి, శరీరాన్ని వ్యాయామం చేసి రెడీ చేసి, ఇల్లు వదిలేసి ఏ అరణ్యాలకో ఏ తీర్థస్థానాలకో వెళ్ళిపోయి అక్కడ ఆసనాలు ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చొని అక్కడ సాధన చేసి ఇంద్రియాలన్నింటినీ నిరోధించి, మనస్సును నిరోధించి, ఆ తర్వాత చేసేటువంటి సాధన ఏదైతే ఉందో అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు భక్తి యోగికి. ఇది మనము చూసాము. అయితే ఒకవేళ భక్తి యోగైనా లేకపోతే ఎవరైనా సరే ఒక జీవుడు ఈ భౌతిక శరీరంలోకి కర్మానుగుణంగా వస్తున్నారు. అయితే ఈ భౌతిక శరీరాన్ని ఒక రథంతో పోలుస్తున్నారు నారదుడు. సో రథానికి ఉన్నటువంటి 5 గుర్రాలు కూడా 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు కనుక కంట్రోల్ చెయ్యకపోతే, కంట్రోల్ అవ్వకపోతే, రథానికి ఉన్నటువంటి 5 గుర్రాలు కూడా 5 డైరెక్షన్స్లో ఏ విధంగా అయితే వెళ్ళిపోతాయో ఆ విధంగా ఇంద్రియాలు కూడా ఇష్టం వచ్చిన డైరెక్షన్లోకి వెళ్ళిపోతే ఈ యొక్క రథంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ప్రయాణం చేసేటువంటి వ్యక్తి గమ్యాన్ని చేరలేరు. అలానే ఇంద్రియాలు కూడా 5 డైరెక్షన్స్లో వెళ్ళిపోతే జీవుడు కూడా గమ్యాన్ని చేరలేడు. జీవుడు రథాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి. అంటే ఈ ఈ శరీరము అనేటువంటిది జీవుడికి వాహనం. ఎందుకు వాహనము అనంటే ఈ వాహనాన్ని ఉపయోగించుకొని ఈ భౌతిక విశ్వం నుంచి ఆధ్యాత్మిక విశ్వానికి ప్రయాణం చేయాలి. అందుకు ఈ వాహనం. ఈ వాహనానికి గుర్రాలు, 5 ఇంద్రియాలు. అయితే ఈ 5 ఇంద్రియాలని కంట్రోల్ చేయడానికి ఒక పగ్గం కావాలి. ఆ పగ్గమే మనసు. మనసు కనుక కంట్రోల్ చేయగలిగితే ఇంద్రియాలని, ఇంద్రియాలు నియంత్రింపబడతాయి. మనసులో 100 కోరికలు, 100 కోరికల్ని తీర్చుకోవడం కోసం ఇంద్రియాలను ఉపయోగిస్తూ ఉందనుకోండి మనసు, అప్పుడు ఆ మనసు వలన అది ఆ మనసు శత్రువు అవుతుంది ఆ జీవుడికి. ఎందుకంటే ఆ మనసు జీవుణ్ణి గమ్యానికి తీసుకువెళ్ళలేదు. ఆ మనసు ఇంద్రియాలని విచ్చలవిడిగా ఇంద్రియ భోగం చేసే విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లో పంపించేస్తూ ఉంటుంది. గుర్రాలు 4 5 గుర్రాలు 5 డైరెక్షన్లో పోతే రథం ఎక్కడికి చేరుకోదు. ఆ విధంగా అయితే
ఈ మనసు కంటే ఉత్తమమైనటువంటిది బుద్ధి. ఈ బుద్ధి ఎవరు అనంటే ఈ పగ్గాన్ని పట్టుకుని ఉన్నటువంటి రథసారథి. ఈ రథసారథి పగ్గము గుర్రాలను కంట్రోల్ చేస్తున్నా కానీ ఆ పగ్గాన్ని పట్టుకోవడానికి మాత్రం ఒక వ్యక్తి కావాలి. అలా పట్టుకునేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆ పగ్గం కరెక్ట్ గా ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో, స్ట్రైట్ గా కావాలంటే స్ట్రైట్ గా, పక్క కావాలంటే పక్కగా మనం గుర్రాలను నడిపించవచ్చు. కాబట్టి ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవరు మనకి బుద్ధితో సమానం. ఎప్పుడైతే ఈ బుద్ధి ఆధీనంలో గనక మనసు లేదు అని అంటే అప్పుడు ఈ మనసు ఇష్టం వచ్చిన కోరికల్ని తీర్చేసుకుంటూ ఉంటుంది ఇంద్రియాల సహాయంతో. అందుకనే ఇంటెలిజెన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇంటెలిజెన్స్ చెప్పాలి ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి ఇలా చెయ్యకూడదు అనేటువంటిది మన ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో, మన బుద్ధి ఏదైతే ఉంటుందో అది మనసుకి ఒక దిశానిర్దేశం అనేటువంటిది చెయ్యాలి. అలా చేసినప్పుడు మనసు కరెక్ట్గా కంట్రోల్డ్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ బుద్ధి నడిపించినప్పుడు చక్కగా మనసుని, అప్పుడు ఆత్మ ఏదైతే ఉందో, జీవుడు అంటే ఈ ఈ యొక్క వాహనంలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి, జీవుడు సరిగా గమ్యానికి చేరుకుంటారు. ఇది మనము 41వ శ్లోకంలో చూసాం. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎనాలజీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు 42వ శ్లోకం నుంచి చూద్దాం. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. అక్షం దశ ప్రాణం అధర్మ ధర్మౌ. అక్షం దశ ప్రాణం ధర్మా ధర్మౌ. చక్రేభిమానం రధినం చాజీవం. చక్రే అభిమానం రధినం చజీవం. ధనుర్హితస్యా ప్రణవం పటంతి. ధనుర్హితస్యా ప్రణవం పటంతి. శరంతు జీవం పరమేవ లక్ష్యం. శరంతు జీవం పరమేవ లక్ష్యం. హరే కృష్ణ ప్రభువు. దేహమును చరించు దశ విధ వాయువులు రథచక్ర ఆకులు. రథచక్రము యొక్క పైన క్రింద భాగములు ధర్మాధర్మములు. దేహాత్మ భావన కలిగిన జీవుడు రథమునకు యజమాని. ప్రణవ మంత్రము విల్లు, విశుద్ధ జీవుడు బాణము, పరబ్రహ్మమే లక్ష్యము. హరే కృష్ణ ప్రభుజీ. భాషించదండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం చదువుతారా ప్రభుజీ? ఓకే, నేను చదువుతాను. దేహమునందు 10 రకములగు వాయువులు ప్రసరించుచుండును. అవే ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము, నాగము, కూర్మము, కుకుల, దేవదత్తము, ధనంజయము, అరుణము. అవి ఇచ్చట రథచక్రముల ఆకులుగా వర్ణింపబడినవి. ప్రాణమే జీవుని కర్మలకు సాక్షి అయి ఉన్నది. అట్టి కర్మలు ఒకప్పుడు ధర్మయుతములు, మరొకప్పుడు అధర్మయుతములు అయిచుండును. ఆ విధముగా ధర్మాధర్మములు రథచక్రముల యొక్క ఊర్ధ్వ అధోభాగములని చెప్పబడినవి. జీవుడు భగవద్ధామమునకు వీడల నిశ్చయించుకున్నప్పుడు విష్ణు భగవానునే లక్ష్యముగా చేసుకున్నాడు. బద్ధ జీవన స్థితిలో మనుషుడు జీవిత లక్ష్యమును దేవదేవుని ఎరుగుజాలడు. నతే విదు స్వార్థగతిం హి విష్ణుం దురాశయ ఏ బహిరర్ధ మానిస మానినః. తన జీవిత లక్ష్యమును ఎరుగుక జీవుడు ఈ భౌతిక జగత్తులో సుఖవంతుడగుటకు యత్నించును. కానీ పవిత్రుడైనంతగా అతడు దేహాత్మ బుద్ధిని మరియు ఒకనొక జాతికి, దేశమునకు, సంగమునకు లేదా కుటుంబమునకు చెందినవాడు అనే మిథ్యా ఉనికిని విడిచిపెట్టును. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. పిదప అతడు తన పవిత్ర జీవనము అనే బాణమును, ప్రణవ మంత్రోచ్చారణము లేదా హరే కృష్ణ మహామంత్ర జపము అనే విల్లుతో ఎక్కుపెట్టి దేవదేవుని వైపుకు దూసుకొని వెళ్ళును. బాణము, విల్లు అనే పదములు ఉపయోగించబడినవి కనుక భగవంతుడు జీవుడు శత్రువులైనారని ఎవడైనా వాదించు అవకాశం ఉన్నట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించింది. దేవదేవుడు జీవునికి నామమాత్ర శత్రువుగానైనను అది అతని వీరరసమే అగును.
ఉదాహరణకు కురుక్షేత్ర యుద్ధమున భీష్ముని బాణములతో శ్రీకృష్ణుని దేహము గాయపడిను. అది ఒక రకమైనటువంటి రసభావమే లేదా సంబంధమే అగును. అటువంటి రసభావనలు 12 రకములు కలవు. బద్ధజీవుడు భగవంతుణ్ణి చేరగోరుచు అతనిపై బాణమును విడిచినప్పుడు ఆ దేవదేవుడు మిక్కిలి మదమొందును. ఇక జీవుడు భగవద్ధామ పైనము అనే దివ్య లాభమును పొందును. అర్జునుడు మత్స్య యంత్రమును భేదించి ద్రౌపదిని పొందుట ఈ సందర్భమును వేరొక ఉపమానముగా చెప్పబడును. అదేవిధంగా పవిత్ర హరినామ జపము అనే బాణమును విష్ణుపాద పద్మముల చెంతట సంధించి విడిచినచో అట్టి భక్తిమయ వీరోచిత కార్యముచే మనుజుడు భగవద్ధామ పైనమనే లాభమును పడేయగలను. ఓకే ఓకే. సో మనకి ప్రాణవాయువులు 10 రకాలుగా ఉన్నాయి. మెయిన్గా 5 ప్రాణవాయువులు, ఇంకా 5 ఉప ప్రాణవాయువులు అనేటువంటివి ఉన్నాయి. అయితే ఈ 5 ప్రాణవాయువుల వల్ల లేకపోతే ఈ ఉప ప్రాణవాయువుల వల్ల మనం అందరం కూడా బ్రతకగలుగుతున్నాం. అంటే ఒక మనిషి ఆవులించాలన్నా కానీ ఒక ప్రాణవాయువు అవసరం. ఒక మనిషి కన్ను రెప్పలు కొట్టాలన్నా కానీ ఒక ప్రాణవాయువు అవసరం. అంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రాణవాయువు ఒక్కొక్క రకమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ని ఫంక్షన్కు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒకవేళ తేపినా కానీ వచ్చేటువంటి గ్యాస్ ఏదైతే ఉంటుందో, వాయువు ఏదైతే ఉంటుందో, అది కూడా ఒక రకమైనటువంటి ప్రాణవాయువు, అది నాగవాయువు అంటారు. సో ఈ విధంగా మనము అనేక రకాల ప్రాణవాయువులతోటి మనము జీవిస్తూ ఉన్నాము ఈ శరీరంలో. ఈ ప్రాణవాయువుల్ని రథ చక్రాలకి ఉన్నటువంటి ఆకులు అంటే స్పోక్స్ అంటారు కదా, ఇవి ఉంటాయి కదా సువ్వలు, సో వాటితో పోలుస్తున్నారు అన్నమాట. ఇంకా తర్వాత ధర్మము అధర్మము అనేటువంటివి ఈ రథచక్రానికి పైన కింద భాగములు. మనం అందరం కూడా అనేక రకాల కర్మలు చేస్తాం. మనం అందరం కొన్ని మంచి కర్మలు చేయొచ్చు, మనం అందరం కొన్ని చెడ్డ కర్మలు చేయొచ్చు. ఇలా మనం మంచి కర్మలు చెడ్డ కర్మలు ఏవైతే చేస్తున్నామో వాటిని కూడా రథచక్రంలో భాగాలుగా చెప్తున్నారు. తర్వాత ఒకవేళ మంచి కర్మలు చేస్తే ఊర్ధ్వ భాగంగాను, చెడ్డ కర్మలు చేస్తే అధో భాగంగాను అలా చెప్పడం అనేటువంటిది ఉంటుంది. ఇక ఆ తర్వాత మనిషికి దేహాత్మ భావన వదిలేసినప్పుడు, దేహాత్మ భావన కలిగిన జీవుడు రథమునికి యజమాని. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మనం ఇంతకు ముందు అసలు యాక్చువల్లీ జీవుడు గురించి మాట్లాడలేదు, ఓన్లీ రథం గురించి మాట్లాడారు. అంటే భౌతిక శరీరం గురించి మాట్లాడారు, బుద్ధి వరకు మాట్లాడారు. ఇక్కడ జీవుడు గురించి మాట్లాడుతున్నారు. ఆ రథం యొక్క యజమాని అంటే యజమాని ఏం చేస్తాడు, రథంను కూర్చొని ప్రయాణం చేస్తాడు. సో అలాంటి ప్రయాణం చేసేటువంటి యజమాని ఈ రథ, ప్రయాణం చేసేటువంటి జీవుడు ఈ రథానికి యజమాని. తర్వాత మరి ఈ యజమాని ఇప్పుడు యుద్ధం చేయాలి. దేనితోటి? మాయతోటి. సో ఎక్కడికి వెళ్ళడం కోసం? భగవద్ధామానికి వెళ్ళడం కోసం. ఆ యుద్ధం చేయడానికి ఉపయోగించేటువంటి విల్లు ఏదైతే ఉందో ఆ విల్లు హరే కృష్ణ మహామంత్రం. సో ఈ హరే కృష్ణ మహామంత్రం లేకపోతే ప్రణవ మంత్రం, ఓంకారం. ఇంతకు ముందు చెప్పినటువంటి సాధన ప్రకారంగా కనుక మనం ముక్తిని సాధించాలి అని అనుకుంటే ఓంకారము ఇంపార్టెంట్. ఆ ఓంకారం యాక్చువల్గా నిరాకార బ్రహ్మం వరకు చేరుస్తుంది. అదే మనం కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకుంటే అది మనల్ని నిరాకార బ్రహ్మం దాటి భగవద్ధామం వరకు తీసుకెళ్తుంది. అంటే మనం ఉపయోగించేటువంటి బాణం పట్టి మన యొక్క లక్ష్యం అనేటువంటిది డిసైడ్ అయిపోతుంది. అదే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని కాకుండా ఓన్లీ ఓంకారాన్ని తీసుకున్నాం అనుకోండి, నిరాకార బ్రహ్మం వరకు వెళ్తాం. అదే మనం హరే కృష్ణ మహామంత్రం తీసుకుంటే భగవంతుని పాదాల వరకు కూడా వెళ్ళిపోతాం. సో ఆ బాణాన్ని సంధించేది దేనికోసం? ఎవరిని లక్ష్యంగా చేసుకుని? పరబ్రహ్మము అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఓకే నెక్స్ట్ మంగతాయారు మాతాజీ. రాగో ద్వేషశ్చ లోభశ్చ శోక మోహౌ భయం మదః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. రాగో ద్వేషశ్చ లోభశ్చ శోక మోహో భయం మదః. మానో అపమానో అసూయా చ మాయా హింసా చ మత్సరః. మానో అవమానో అసూయా చ మాయా హింసా చ మత్సరః. రజః ప్రమాదః క్షున్నిద్రా శత్రవస్త్యేవ మాధయః. రజః ప్రమాదః క్షున్నిద్రా శత్రవస్తేవ మాదయః. రజస్తమః ప్రకృతయః సత్వ ప్రకృతయః కచేత్. రజస్తమః ప్రకృతయః
సత్వ ప్రకృతయ కచ్చే. హరే కృష్ణ ప్రభువాదుల భావం. బద్ధ జీవన స్థితిలో జీవితమును గూర్చిన భావన ఒకప్పుడు రజస్తమో గుణముచే కలుషితమగుచుండెను. ఆ గుణములే రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, మదము, మానము, అవమానము, అసూయ, మోసము, హింస, అసహిష్ణుత, కామేచ్ఛ, ప్రమాదము, ఆకలి నిద్రలుగా ప్రకటమవుచుండెను. ఇవన్నీయును శత్రువులే. ఒకప్పుడు భావనలు సత్వగుణం చేతనే కలుషితమవుచుండెను. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుపాద వారి భాష్యం? జీవితం యొక్క అసలే భగవద్ధామునకు వెడలుటి గలవు. అవి ఒకప్పుడు రజస్తమో గుణముల కలయిక చేతను, మరొకప్పుడు సత్వగుణము చేతను కలుగుచుండెను. ఈ భౌతిక జగత్తులో లౌకిక పరిగణన అనుసరించి ఒకనొకడు పరోపకారి, దేశభక్తుడు లేదా మంచి మనిషి అయినను ఇట్టే భావనలు ఆధ్యాత్మిక పురోగతికి అవరోధములుగా మారును. అట్లయినచే ద్వేషము, లోభము, మోహము, శోకము, భౌతిక భోగానురక్తి వంటి ఒక ఎంతటి గొప్ప అవరోధమును కలిగించునో చెప్పునదేమున్నది? కనుక నిజమైన స్వార్థగత అయినట్టి విష్ణువును చేరుటకు ఈ నానా విధములకు అవరోధములను లేదా శత్రువులను జయించినంతగా మను శక్తివంతుడు కావలను. అనగా అతడి భౌతిక జగత్తులో మంచివాడు లేదా భౌతిక జగత్తులో నామమాత్రమున పూర్ణములు. కనుక మనుజుడు ఈ భౌతిక ప్రకృతిని దాటవలసి అన్నది. చివరకు వైదిక అనుష్ఠానము కూడా త్రిగుణ పూర్ణమే. కనుకని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాను, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జన నిర్ద్వన్వో విచ్చర సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నువ్వు ఈ త్రిగుణములకు అతీతుడివై ద్వంద్వముల నుండి యోగక్షేమ చింత నుండి విడిపడిన వాడవే ఆత్మయందు స్థిరడవు. భగవద్గీత 2.45 గీత ఎందే మరి ఒక చోట భగవానుడు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మనిషి మంచివాడైనచో అనగా సత్వగుణితుడైనచో ఉన్నత లోకంలో కేగును. అదే విధముగా అతడు రజస్తమో గుణితుడైనచో ఈ జగత్తులోనే ఉండిపోవును, లేదా జంతుజాలమున జన్మించును. కానీ ఈ స్థితులన్నీ మోక్ష పదమున అవరోధములై ఉన్నవి. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లా పలికిరి, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే ఉపాయ భక్తి లతా బీజ. మనుజుడు భాగ్యవశమున ఈ నామమాత్ర మంచి చెడులను దాటి గురుకృప కరుణచే భక్తి యోగమునకు అరుదించినచో అతని జన్మ సఫలమగును. ఈ విషయమున అతడు మిగులు సాహసవంతుడే కృష్ణ భక్తి భావనకు శత్రువులైనటు వీణ్ణి జయింపవలను. ఈ భౌతిక జగత్తునకు చెందిన మంచి చెడులను పట్టించుకొనక అతడు ధైర్యముగా కృష్ణ భక్తిని ప్రచారం చేయవలను. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ జీవుడు ఏ విధంగా ఈ బద్ధ జీవన స్థితిలోకి వస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇంతకు ముందు శ్లోకం వరకు మనకి జస్ట్ రథం యొక్క సారూప్యతతోటి మన శరీరాన్ని వర్ణించడం అనేటువంటి జరిగింది. ఈ శరీరంలోకి జీవుడు యాజ్ ఏ ఓనర్ ఒక యజమానిగా రావడము అనేటువంటిది జరిగింది. అయితే మరి యజమానిగా వచ్చినటువంటి ఈ జీవుడు రథం ఎప్పుడైతే అధిరోహించేశారో వెంటనే భౌతిక ప్రకృతి యొక్క సాంగత్యంలోకి వచ్చేసినట్టు, భౌతిక ప్రకృతి సంపర్కంలోకి వచ్చేసినట్టు. భౌతిక ప్రకృతి సంపర్కంలోకి వచ్చినటువంటి జీవుడికి ఉండేటువంటి పరిస్థితి ఏమిటి అనంటే బద్ధ జీవన స్థితి. బద్ధ జీవన స్థితిలో ఉన్నటువంటి జీవుడి మీద త్రిగుణాల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ త్రిగుణాలు సత్వ రజస్తమో గుణాలు. ఎప్పుడైతే ఈ జీవుడు ఈ త్రిగుణాల యొక్క సంపర్కం, ఈ త్రిగుణాల యొక్క కంట్రోల్లో ఉంటాడో, త్రిగుణాల పరిధిలో ఉంటాడో, త్రిగుణాల ప్రభావంతో కర్మలు చేస్తూ ఉంటాడో, అప్పుడు ఈ భౌతిక ప్రకృతిలోనే ఉండిపోతాడు. ఇక ఈ భౌతిక ప్రకృతిని దాటి ఇక వెళ్ళేటువంటి అవకాశమే లేదు. అంటే
మనం ఈ భౌతిక ప్రకృతిని దాటాలి అంటే త్రిగుణాతీతం అవ్వాలి, త్రిగుణాలని అధిగమించాలి. అప్పుడు మనం ఈ భౌతిక ప్రకృతిని దాటి ఆధ్యాత్మిక ప్రకృతికి చేరుకోగలుగుతాం. అయితే ఒకవేళ మనము త్రిగుణాలను దాటాలి అని అంటే మనం ఉన్నటువంటి గుణాన్ని ఉద్ధరించుకుంటూ ఉండాలి. తమోగుణంలో నుంచి రజోగుణంకి, రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలి. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి నిర్గుణుడు అవడానికి అవకాశం ఉంది, అంతేగాని తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి నిర్గుణుడు అయ్యేటువంటి అవకాశం లేదు. అలా అని మనము సత్వగుణం వరకు వెళ్ళిపోతే ఆధ్యాత్మిక ప్రగతి సాధించేసామా అని అనుకుంటే అది కూడా తప్పే. ఎందుకంటే సత్వగుణం వరకు వెళ్ళిపోయినా కానీ మనకు వచ్చేటువంటిది ఏమిటి అని అంటే భౌతిక ప్రకృతిలోనే ఉంటాము, కాకపోతే ఉత్తమ లోకాల్లో జన్మలు తీసుకుంటాం. ఉత్తమ లోకాల్లో తిరిగి జన్మం తీసుకోవడము అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ మనం రజోగుణంలో ఉండి మరణించామనుకోండి, అప్పుడు మనము ఈ భూమి మీదనే మనం జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తమోగుణంలో ఉండి మరణిస్తే ఇంకా భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాల్లో జన్మలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కనీసంగా మనము ఈ ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత, అంటే ఈ రథం ఎక్కిన తర్వాత మనం సాధించాల్సింది ఏమిటి అని అంటే మన మన ఆత్మను ఉద్ధరించుకోవడం, మనం మన శరీరాన్ని కోల్పోకుండా చేయడం. అంటే మానవ జీవితాన్ని కోల్పోయి ఏ జంతు జీవితాన్నో పొందేటువంటి స్థితికి దిగజారేటట్లు మన యొక్క కర్మలు ఉండకూడదు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, భయపడాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే మనం ఈ శరీరంలోకి వచ్చామో మన కర్మలు ఎలా ఉండాలి అని అంటే కనీసంగా మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి మానవ శరీరం అన్న రావాలి. ఆ మానవ శరీరం వస్తే కనీసంగా మనము మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం ఆధ్యాత్మిక సాధన చేసి మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలా కాకుండా మన కర్మలు కనుక ఘోరంగా ఇంతకు ముందు ఉన్నట్లు పాప భూయిష్టమై లేదా తమో గుణయుతమైనటువంటి కర్మల్లోనే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతాం, జంతు శరీరాల్లోకి వెళ్ళిపోతాం. అంటే రజోగుణంలో ఉండి మానవ శరీరం పొందాలా, లేదా రజోగుణంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మానవ శరీరం పొందాలనేవి లేదు, ఇంకొక విషయం. ఎందుకంటే రజోగుణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా భూమి మీద పుడతాడు, కానీ మానవ శరీరాన్ని పొందుతాడని గ్యారంటీ లేదు. ఏ జంతువు గాను, భూమి మీదనే జంతువు గాను, లేకపోతే ఏ చీమ గాను, చెట్టు గాను పుట్టేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా మనం కనుక ఒకవేళ సత్వగుణానికి ఉద్ధరించామనుకోండి, ఉద్ధరింపబడ్డాం అనుకోండి, అప్పుడు మన జీవితం ఉత్తమ లోకాల్లోకి వస్తుంది. అంటే స్వర్గలోక ప్రాప్తి కూడా లభిస్తుంది. అలా స్వర్గలోక ప్రాప్తి పొందడం ఏమి గొప్ప విషయం కాదు, ఎందుకంటే స్వర్గలోకం కూడా భౌతిక విషయంలో భాగమే. స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది ఉంది, వాళ్ళు కూడా మరణిస్తారు, వాళ్ళకు కూడా వృద్ధాప్యం వస్తుంది, వాళ్ళకు కూడా వ్యాధి వస్తుంది, వాళ్ళు కూడా ముసలివాళ్ళు అవుతారు. అయితే బ్రహ్మలోకం వరకు కూడా అలానే ఉంది, బ్రహ్మలోకాన్ని దాటి వెళ్తే అప్పుడు మనకి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది ఉండదు. కాబట్టి అలా బ్రహ్మలోకాన్ని దాటి వెళ్ళాలి అని అంటే మన యొక్క సాధన ఎలా ఉండాలి అని అంటే మనం సత్వగుణ స్థాయి నుంచి దాటి నిస్త్రైగుణ్య అంటే నిర్గుణుడు అవ్వాలి. అందుకని మనకి శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో, భగవద్గీత 2వ అధ్యాయంలో బుద్ధియోగం గురించి చెప్తున్నప్పుడు, వేదాలలో త్రిగుణాల గురించి ఎక్కువగా చెప్పబడింది, కానీ అలాంటి వేదాలలో చెప్పబడినటువంటి త్రిగుణాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని వదిలిపెట్టేసే నువ్వు, దానికి అంటుకొని కూర్చోకు. అంటే ఏంటి, ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కర్మకాండ, కర్మకాండలో మాత్రమే ఉండకు, నిస్త్రైగుణ్యుడు అవ్వు. అంటే త్రిగుణాలని పరిధిని దాటు. వేదాలని తెలుసుకోవడము, వేదాలని చదవడము అంటే వేదాలని అర్థం చేసుకోవడము అని అంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు. ఒకవేళ వేదాలనన్నిటి చదివి ఒకవేళ నువ్వు కర్మకాండకే అంకితమైపోయావు అనమాట, పుష్పిత వాక్యులు అంటారు. వేదాలలో చెప్పబడినటువంటి పుష్పిత వాక్యులు అంటే అట్రాక్టింగ్ అధ్యాయాలు, అట్రాక్టింగ్ యూనో వేదాలు అనేటువంటివి. ఒకవేళ మనం అలాంటి వాటికే ఆకర్షితులం అయిపోయామనుకోండి, అలా ఆకర్షితమైపోతే అంటే మనం వేదాల యొక్క అర్థాన్ని, వేదాల యొక్క లక్ష్యాన్ని, వేదాలు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లే. అందుకనే కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో, వేదైశ్చ సర్వైర్ అహమైవ వేదైశ్చ సర్వైర్ అహమేవ వైద్యో.
వేదాంత అంటే విద్య వేదాలను అన్నిటి చదివితే నువ్వు అర్థం చేసుకోవాల్సింది నన్ను అనే క్వశ్చన్ కదా. కాబట్టి మనము నిర్గుణలం అవ్వాలి. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విద్వంతో విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. భవార్జున. సో ఎప్పుడైతే మనము అలా నిస్త్రైగుణ్యలం అవుతామో అప్పుడు మనము భగవద్ధామానికి వెళ్తాము, ఓకే, భగవద్ ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాము. లేకపోతే కనుక ఊర్ధ్వలోకానికి మళ్ళీ అధమలోకానికి మధ్యలో తిరుగుతూనే ఉంటాము. రంగుల రాట్నం కనుక కింద నుంచి పైకి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఎలా తిరుగుతుందో, ఎక్కడికి గమ్యం మారదు, అక్కడే ఉంటాం కానీ పైకి కిందికి తిరుగుతూ ఉంటాం. అలానే మనం కూడా ఈ శరీరాలను మారుస్తూ ఉత్తమ లోకానికి, అధమ లోకానికి, మధ్యలోకానికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఓకే, అందుకనే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, బ్రహ్మాండ భ్రమితే కోనా భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాద్ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. ఇలాంటి వ్యక్తులకి భక్తి అనేటువంటి బీజం పడాలి. భక్తి అనేటువంటి బీజం పడాలి అని అంటే గురువు కృష్ణ కృప అనేటువంటిది మన మీద ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం కాదు. నువ్వు అదృష్టవంతుడి, నువ్వు బ్రహ్మాండం మొత్తం తిరిగినా కానీ నీకు గురువు కృష్ణ కృప అనేటువంటిది దొరకలేదు అని అంటే నువ్వు అదృష్టవంతుడు కానట్టే. ఎవరికైతే ఆ భక్తి లత అనేటువంటి గురు కృష్ణ ప్రసాదం లాగా గురుకృష్ణ కృప వల్ల దొరుకుతుందో వాళ్ళు అదృష్టవంతుడు. ఓకే, వాళ్ళు భాగ్యవాన్ జీవ అనేటువంటి విషయం. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీనా జీవ. సో ఏ జీవుడికైతే గురువు యొక్క కృప దొరుకుతుందో, ఏ జీవుడైతే గురువును పొందుతాడో, ఏ జీవుడైతే గురువు మాధ్యమం ద్వారా కృష్ణ ప్రేమను పొందుతాడో ఆ జీవుడు భాగ్యవంతుడు అని మనకి చైతన్య మహాప్రభువు తెలియజేశారు. నెక్స్ట్ 45వ శ్లోకం, లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ ప్రభుజీ. యావన్ రుకాయ రథమాత్మవశోపకల్పం, యావన్న రుకాయ రథమాత్మవశోపకల్పం, ధత్తే గరిష్ట చరణార్చనయా నిశాతం, ధత్తే గరిష్ట చరణార్చయా నిశాతం, జ్ఞానాసి మచ్చు జ్ఞానాసి మచ్చుత బలో దదస్త శత్రుః. జ్ఞానాసి మచ్చుతలో బలో జ్ఞానాశమచ్యుత బలో దశ దదస్త శత్రుః. స్వానంద తుష్ట ఉపశాంత ఇదం విజయ్యాత్, స్వానంద తుష్ట ఉపశాంత ఇదం విజహ్యత. హరే కృష్ణ ప్రభుజీ. ఆధీనమున లేనట్టి వివిధాంగములను వస్త్ర సామాగ్రిని కూడినట్టి భౌతిక దేహమును స్వీకరింపవలసి ఉన్నంత వరకు మనుజుడు శ్రేష్ట జనుల యొక్క పాద పద్మములను అనగా తన గురుదేవుని యొక్క పూర్వ గురువుల యొక్క పాదార విందములను తప్పక ఆశ్రయించవలను. వారి కరుణతో అతడు జ్ఞాన ఖడ్గమును పదును పెట్టి భగవద్ అనుగ్రహము నడి బలముతో పైన పేర్కొనబడిన శత్రువులను జయింపవలెను. ఈ ప్రకారము భక్తుడు స్వీయ దివ్యానందమును లీనము కాగలడు. పిదప అతడు తన దేహమును త్యజించి ఆధ్యాత్మిక స్వరూపమును బడయగలడు. హరే కృష్ణ ప్రభు. ఇంతకుముందు శ్లోకంలో మనకి కొంతమంది శత్రువులని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ శత్రువులందరూ ఎందుకు భౌతిక భావంలో ఉండడం వలన, దేహాత్మ భావంలో ఉండడం వలన, ఆత్మ యొక్క స్థితిని మనం తెలుసుకోలేకపోవడం వలన, శరీరమే నేను అని అనుకోవడం వలన, ఇలా జరగడం వలన మనలో కల్మషాలు అనేటువంటివి పెరుగుతాయి. ఎందుకంటే మనం గుణాల యొక్క సంపర్కంలో ఉన్నప్పుడు, గుణాల యొక్క ప్రభావంలో మనం పనిచేస్తున్నప్పుడు మనలో శత్రువులు పెరుగుతారు. అంటే ఇప్పుడు మనము ఈ ఈ యొక్క జీవుడు ప్రయాణం చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక లోకం ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక లోకానికి వెళ్లకుండా ఆపేటువంటి వాళ్ళు శత్రువులు. ఎవరు ఆపుతారు? కామము, క్రోధము, లోభము, మోహము, ద్వేషము, శోకము, మోహము, ఇక మదము, మానము, అవమానము, అసూయ, మోసము, హింస, అసహిష్ణుత, కామేచ్ఛ, ప్రమాదము, ఆకలి, నిద్రలు, ఇవన్నీ కూడా మనల్ని ముందుకు పోనీయవు, మనల్ని ఈ భౌతిక విషయంలోనే ఆపేస్తాయి. అందుకనే ఇవి మనకి శత్రువులు. వీటిని జయించాలంటే వీటి మీద మనం యుద్ధం చేయాలి. మనం యుద్ధం చేయాలంటే మనం ఏం పట్టుకోవాలి? ఖడ్గం పట్టుకోవాలి.
ఆ ఖడ్గమే జ్ఞాన ఖడ్గం. ఆ జ్ఞాన ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు అప్పుడు మనము వీటన్నిటిని కూడా జయించడం సాధ్యమవుతుంది. కానీ జ్ఞానం ఎవరిస్తారు మనకి? జ్ఞాన ఖడ్గం తీసుకొచ్చి మన చేతిలో ఎవరు పెడతారు? ఓన్లీ గురువు మాత్రమే పెడతాడు. ఓకే, కాబట్టి గురువునికి శరణ వేడి, గురువుకి సేవ చేసి, గురువు ద్వారా జ్ఞాన ఖడ్గాన్ని పొంది, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఇలాంటి కల్మషాలన్నింటినీ కూడా మనం దూరం చేసుకోగలుగుతామో, అప్పుడు మనము భగవద్ధామానికి వెళ్ళగలము, ఆధ్యాత్మిక స్వరూపాన్ని పొందుతాము. అంటే మనం అసలు యాక్చువల్గా ఆధ్యాత్మిక స్వరూపులమే, మన నిజస్థితికి మనము వెళ్తాము అని చెప్తున్నాం. చదవండి మాతాజీ. భాష్యం భగవద్గీత 4.9 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, జన్మకర్మచమే దివ్యమేవాం ఏవేతి తత్వతః త్వక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, ఓ అర్జున, నా నా జన్మము కర్మల దివ్యత్వము నిరిగిన వాడు శరీరమును పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఇదే జీవితం యొక్క అత్యున్నత పూర్ణత్వం కాగలదు. మానవ జన్మకు ఈ ప్రయోజనం కొరకే ఉద్దేశింపబడినది. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 11.20.17 నందు ఇట్లు చెప్పబడినది. చదువును ప్రభుజీ ముందుకి. ఒక నిమిషం, ఇక్కడ ఏ విధంగా మనం ఈ శరీరాన్ని వదిలేసి ఈ శరీరాన్ని మళ్ళీ తిరిగి ఇలాంటి శరీరాలు ఇలాంటి భౌతిక శరీరాలను మళ్ళీ తిరిగి పొందకుండా ఉండడం కోసం మనకి భగవద్గీత 4.9 అది నిజమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము అనేటువంటిది పరంపరానుగతంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పారు. 4.8లోనూ 7లోనూ చెప్తారు ఇది పరంపరానుగతంగా పొందాల్సినటువంటి జ్ఞానము అని. సో అంటే ఏం చెప్తున్నారు, జన్మకర్మచ మే దివ్యం ఏవం ఏవేతి తత్వత యొక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సువచన. అంటే మనం చేయాల్సింది ఏమిటి, భగవంతుడి యొక్క జన్మ కర్మ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అవి దివ్యమైనవి. దివ్యమైనటువంటి జన్మ గురించి, దివ్యమైనటువంటి కర్మల గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం కూడా దివ్యంగా మారిపోతాం. మళ్ళీ తిరిగి మనం ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని తిరిగి తిరిగి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే భగవంతుడి లీలల్ని శ్రవణం చేయటము అనేటువంటిది చిన్న విషయం కాదు. భగవంతుడి లీలల్ని శ్రవణం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ భౌతిక మాయ మీద చేస్తున్నటువంటి యుద్ధంలో ఒక సైనికుడు. ఓకే, అలాంటి సైనికుడు యుద్ధం చేయాలి అని అంటే చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ భగవంతుడికి సంబంధించినటువంటి జన్మ కర్మ, అంటే లీలల్ని శ్రవణం చేయటం, అది మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో ఇది జ్ఞాన ఖడ్గం. ఓకే, నెక్స్ట్ 11వ స్కందంలో కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది, అంటే సేమ్ విషయం అది కూడా చూడండి. హృదేహమాద్యం సులభం సుదుర్లభం లవం సంకల్పం గురు కర్ణధారం మాయానుకూలేన నభస్య తేరితం పునః భావాబ్దిన తే తరేత్వ ఆత్మః. మానవ జన్మ, ఈ మానవ జన్మము అత్యంత విలువైన నౌక. ఇక అవిద్యాసాగరమును తరింపచేయుటకు ఆ నావకు గురుదేవుడు నావికుడు కర్ణధారుడు శ్రీకృష్ణోపదేశమే అనుకూల పవనము. అవిద్యాసాగరమును దాటుటకు మనుజుడు ఆ సౌకర్యము ఈ సౌకర్యములను అన్నింటినీ చక్కగా వినియోగించుకోవలను. గురుదేవుడు నావికుడు కనుక ఆయనను శ్రద్ధతో సేవించి గురుకరుణతో అతడు భగవద్నుగ్రహమును బడయగలడు. ఓకే, సో మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఈ మానవ జన్మ అత్యంత విలువైనటువంటి నౌక, మానవ శరీరము అనేటువంటిది అత్యంత విలువైనటువంటి నౌక. ఈ నౌకను ఉపయోగించుకొని మనం భవసాగరాన్ని దాటాలి. ఇలాంటి భవసాగరాన్ని దాటడానికి మనకి నావికుడు కావాలి. ఆ నావికుడే గురువు. ఈ శరీరము నావ అయితే ఈ నావను నడిపించేటువంటి నావికుడు గురుదేవుడు. సో గురుదేవుడి ద్వారా మనం ఈ నావని సరిగా మనం గనక సముద్రాన్ని దాటేలాగా చేయగలిగితే, భవ సముద్రాన్ని దాటేలాగా చేయగలిగితే జీవుడు ఉత్తమమైనటువంటి లక్ష్యం వరకు చేరుకున్నవాడు అవుతాడు. కాబట్టి గురుదేవుని శ్రద్ధతో సేవించి ఆయన కరుణతోటి మనం ఈ భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నించేద్దాం. నెక్స్ట్ చదవండి మాతాజీ. ఇచట అచ్యుత బలహ అను పదము శ్రేష్టమైనది.
గురుదేవుడు నిక్కముగా తన శిష్యుల యెడ కరుణ కలిగి ఉండును. గురువులను సంతృప్తిపరచుట ద్వారా శిష్యుడు దేవదేవుని నుండి బలమును పొందగలడు. కనుకనే ఈ చైతన్య మహాప్రభువు గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి బీజ భక్తి లతా బీజ అని పలికిరి. మనుజుడు మొట్టమొదట గురుదేవుని ప్రసన్నుని చేసుకునవలెను. అప్పుడతను శ్రీకృష్ణుని సహజంగానే ప్రసన్నుని చేసుకోగలిగి అవిద్యాసాగరమును దాటుటకు అవసరమైన బలమును శక్తిని పొందగలడు. కనుక ఎవడేని భగవద్ధామమును చేరుకోగోరినచో గురుదేవుని ప్రసన్నుని చేసి బలసంపన్నుడు కావలెను. ఈ విధముగా అతడు శత్రు జయమునకు ఆయుధమును బడయుటయే కాక కృష్ణానుగ్రహమును కూడా బడయగలడు. కేవలం జ్ఞాన ఖడ్గమును బడయుటతోనే సరిపోదు. గురుదేవుని సేవించుచు ఆయన ఆజ్ఞాపాలన చేయుచు ఆ ఖడ్గమునకు పదును పెట్టవలెను. అప్పుడు అతను భగవత్ కరుణను బడయగలడు. సాధారణముగా యుద్ధమునందు శత్రు జయమునకు మనుజుడు రథము అశ్వములు సహాయము తీసుకొను. ఇక శత్రు జయము పిమ్మట అతను వాటిని విడిచి వేయును. అదే విధముగా మానవ జన్మను బడయునంత వరకు దానిని పూర్ణత్వ సాధనకే అనగా భగవద్ధామమునకు వెళ్ళుటకే పూర్తిగా ఉపయోగించవలెను. దివ్య స్థితిలో బ్రహ్మానుభూతి స్థితిలో నెలకొనుటయే జ్ఞాన పూర్ణత్వం అనవడును. దీన్ని గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18.54 ఇందు ఇట్లు పలికెను. హరే కృష్ణుడు చదువున చదువున. బ్రహ్మభూతాః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. దివ్య స్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడవును. దీని కొరకు శోకింపక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవుల ఎడల సమత్యాభావము కలిగి ఉండును. అటువంటి స్థితి ఎందే అతడు నా విశుద్ధ భక్తి యోగము పొందుచుండును. నిరాకారవాదులు చేసినట్టు జ్ఞానాభ్యాసము చేసినంత మాత్రమున ఎవడును మాయాబంధముల నుండి బయటపడబోడు. ఈ విషయమును ప్రతి ఒక్కడు భక్తి యోగమునకు వచ్చియే తీరవలెను. భక్త్యా మామాభిజానాతి యావాన్యాశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞానత్వ విసతే తదనువర్తనం. కేవలం భక్తియుత సేవ చేతనే మనుజుడు తన్ను యథారూపముగా దేవదేవుని అవగాహన చేసుకునగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినవాడు అతడు తన ధామము చేరగలడు. భగవద్గీత 18.55. మనుజుడు భక్తి యోగ పదమునకు రానంత వరకు గురుకృష్ణ కరుణను బడయనంత వరకు తిరిగి పతనము చెంది భౌతిక దేహమును గ్రహించడి అవకాశం ఎంతైనా కలదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.9 ఇట్లు నొక్కి చెప్పెను. చదవన ప్రభుత్వ జన్మ కర్మ చ మే దివ్యమేం యో వేత్తి తత్వతః త్వక్వా దేహ పునర్జన్మ నేతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మముల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. తత్వతః ఓకే. సో మనకి గురువు యొక్క కృపతోటి మనము భగవద్ధామానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అవిద్యాసాగరాన్ని దాటేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గురువు వల్లనే మనము శత్రువులను జయించేటువంటి శక్తి మనకు వస్తుంది, మనకు ఆ జ్ఞానం అనేటువంటిది మనకు వస్తుంది. అలా మనం ఒక గురువు యొక్క కృపను కనుక మనం పొందకపోతే
మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. కాబట్టి గురువు యొక్క విలువని మనము మన జీవితంలో తెలుసుకొని మన శత్రువులని జయించడం కోసం మనము ప్రయత్నం చేయాలి. ఏం జరుగుతుంది గురువుని యొక్క కృప ఉండడం వలన అని అంటే మనలో భక్తి పెరుగుతుంది. భక్తి అనేటువంటిది పెరగకపోతే బ్రహ్మభూత స్థితికి వెళ్ళడము అనేటువంటిది సాధ్యం కాదు. బ్రహ్మభూత స్థితి అనేటువంటిది దివ్యమైనటువంటి స్థితి. అలాంటి దివ్యమైనటువంటి స్థితికి వెళ్ళడానికి మనం కూడా దివ్యమైనటువంటి స్థితిలో ప్రతిష్ఠితం అవ్వాలి. అప్పుడు అంటే భగవంతుడి యొక్క చింతనలో ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ అనుభవాన్ని పొందుతామో, మనం ఎప్పుడైతే భక్తిలో పురోగతులం అవుతామో, అప్పుడు మనలో ద్వంద్వాలు అనేటువంటివి పోతాయి. దేని గురించి ఆలోచించాం, దేని గురించి బాధపడం, దేని గురించి చింతించాం, దేని గురించి శోకించాం. సో అలాంటి స్థితికి వెళ్ళి మనము భగవద్ధామాన్ని పొందేటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం. ఎప్పుడు అది జరుగుతుంది అని అంటే మనలో ఉన్నటువంటి అన్ని రకాల కల్మషాలు దూరమయ్యేటప్పుడు అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఏదో నిరాకారవాదులు చేసినటువంటి సాధన గనక మనం చేస్తే ఇలాంటి ఒక కల్మషాలను తొలగేటువంటి పరిస్థితి రాదు. భక్తిలో ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి కల్మషాలు పోతాయి, కానీ నిరాకారవాదంలో ఉన్నంత వరకు మనకి కల్మషాలు పోవు అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి భక్తియుత సేవ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. భక్తియుత సేవ ద్వారా మాత్రమే మనము దేవదేవుడిని అవగాహన చేసుకోగలుగుతాము, దేవదేవుడిని యథాతథంగా అవగాహన చేసుకోగలుగుతాము. ఓకే, సో లేదు అని అంటే మనము దేవుడు ఒక శూన్యమను, దేవుడు ఒక శక్తిను, దేవుడు ఒక నిరాకార బ్రహ్మమును ఇలా అర్థం చేసుకుంటాం. యథారూపంగా భగవంతుని అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎప్పుడైతే మనం ఆ భగవంతుడికి సేవ చేస్తామో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకనే ఈ రథాన్ని ఉపయోగించుకొని యుద్ధం చేసి యుద్ధంలో గెలిచినటువంటి వీరుడు గెలిచిన తర్వాత ఏం చేస్తాడండి? రథం దిగుతాడు కదా, ఇంకా రథం మీదనే కూర్చుంటాడా? ఇంకా రథం దిగేస్తాడు, అయిపోయింది యుద్ధం అయిపోయింది, ఇంకా దిగేస్తాడు. అలానే మనం కూడా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో మనం కూడా ఈ భౌతికమైనటువంటి అన్ని గుణాల మీద, మాయ మీద యుద్ధం చేసేసి గెలిచామనుకోండి, ఇక రథాన్ని వదిలేసేయాలి. రథాన్ని వదిలేసేయడం అంటే ఈ శరీరాన్ని వదిలేసేయాలి. వదిలేసినప్పుడు ఏమవుతుంది? ఆధ్యాత్మిక శరీరాన్ని పొందాలి, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి. కాబట్టి మనము భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి యథాతథంగా అంటే భక్తి యోగంలో రావాలి. భక్తి యోగంలో రావాలి అంటే శ్రవణం చేయాలి. శ్రవణం చేసినప్పుడు అది దేని గురించి? కృష్ణుడి గురించి శ్రవణం చేయాలి, కృష్ణ లీలల గురించి శ్రవణం చేయాలి. అప్పుడు మాత్రమే మనము భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. అయితే మనం అందరం కృష్ణుడికి పూజలు చేస్తున్నామండి అని కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. మనం అందరం కూడా గుళ్ళకు వెళ్తున్నాము, మనం అందరం కూడా పూజలు చేస్తున్నాము అనేటువంటి అవకాశం ఉంది. కానీ మనలో జ్ఞానం అనేటువంటిది రాకుండా ఓన్లీ నేను పూజలు చేస్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను అని అంటే సరిపోదు, అదేది మూఢభక్తి అవుతుంది. మూఢభక్తి అనేటువంటిది మనం ముక్తి వరకు తీసుకెళ్ళదు. ఓకే, అందరూ భక్తి చేయమన్నారు, నేను చేస్తున్నాను, మా పెద్దవాళ్ళు ఇది చెప్పారు, నేను అది చేస్తున్నాను, మా పెద్దవాళ్ళు ఏది చెప్తే నేను అది కంటిన్యూ చేస్తూ ఉంటాను అని అనుకుంటే మాత్రం అది సరైనటువంటి జ్ఞానం కాదు. అందుకని మనకి శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో 4.9లో జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేతి తత్వత, తత్వంతో నేర్చుకున్నాను అని అన్నారు. తత్వంతో నా గురించి తెలుసుకునే తత్వం అంటే ఇప్పుడు మనం జన్మ గురించి కర్మ గురించి తెలుసుకునేటప్పుడు భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాం. తత్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనకి భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. భగవంతుడి మీద ప్రేమ పెరగడం వల్ల మనలో ఉన్నటువంటి హరిషట్ వర్గాలన్నీ కూడా నశించిపోతాయి. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు మనము ఆధ్యాత్మిక శరీరాన్ని పొందడం అనేటువంటిది ఆధ్యాత్మికంగా దివ్యమైనటువంటి స్థితిలో ఉండగలుగుతాము, భగవంతుడు ఉన్నటువంటి స్థితిలోకి మనం కూడా వెళ్ళగలుగుతాము. అందుకనే అలా తత్వంతో తెలుసుకున్నటువంటి వ్యక్తి, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కర్మలని లీలని తత్వంతో తెలుసుకున్నటువంటి వ్యక్తి తిరిగి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొకసారి శరీరాన్ని తీసుకోకుండా ఉంటాడు అని చెప్తున్నాను. ఓకే, మా తోచి వేరే వాళ్ళని చదివిద్దామా, ఇంకొంచెం పెద్దగా ఉంది. పర్లేదు ప్రభు, చదవమంటే చదువుతాను. ఓకే చదవండి. తత్వత అను పదము మిగుల ప్రధానమైంది. తతో మాం తత్వతో జ్ఞాన గురు కరుణచే శ్రీకృష్ణుని వాస్తవముగా యథాతథముగా తెలుసుకున్నంత వరకు మనుజుడు భౌతిక దేహమును త్యజించుటకు స్వతంత్రుడు కాడు. అరుహ్య కృచేణ పరం తహ తతః తతన్యోదో నాద్రుత యజ్మదంద్రుయః అని చెప్పబడ్డట్టు కృష్ణపాద పద్మ సేవను ఉపేక్షించినచో
ఎవడును కేవలము జ్ఞానముతో భవబంధముల నుండి బయటపడజాలడు. అతడు బ్రహ్మపదమును పొందినను భక్తి రహితుడైనచో బ్రహ్మపదమును పొందినను భక్తిరహితుడైనచో తిరిగి పతనము చెందగలడు. కనుక తిరిగి భవబంధముల పడేడి ప్రమాదము విషయమున ఎల్లరూ అత్యంత సావధానులై ఉండవలెను. భక్తి యోగ స్థితికి వచ్చుటయే దానికి ఏకైక పరిష్కారము. అట్టి స్థితి నుండి ఎవరును పతనము చెందడు అప్పుడు అతడు భౌతిక జగత్తు కలాపముల నుండి బయటపడగలడు. సారాంశం ఏమనగా, శ్రీకృష్ణ చైతన్య ప్రభువులు తెలిపినట్లు మనుజుడు ప్రామాణిక పరంపరలో ఉన్నట్టు గురుదేవుని ఆశ్రయించి అతని కరుణతోనూ ఉపదేశములతోనూ శ్రీకృష్ణు నుండి బలమును పొందవలను. ఈ విధముగా అతడు భక్తి యోగము నెలకొని జీవిత చరమ లక్ష్యమైన విష్ణు పాదమును పొందగలడు. అయితే మనకి మనం 8వ అధ్యాయం చూస్తే భగవద్గీతలో 8వ అధ్యాయం పేరు ఏంటండి? 8వ అధ్యాయం పేరే అక్షర పరబ్రహ్మ యోగం ప్రభుజీ, అది భగవత్ ప్రాప్తి. 8వ అధ్యాయం పేరు. ఓకే, సో భగవత్ ప్రాప్తి అంటే భగవంతుని పొందడం. భగవంతుడిని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కృష్ణుడు 8వ అధ్యాయంలో ధ్యానయోగం ద్వారా ఎలా భగవంతుడిని పొందాలి, జ్ఞానయోగం ద్వారా ఎలా భగవంతుని పొందాలి, తర్వాత భక్తి యోగం ద్వారా ఎలా భగవంతుని పొందాలి అనేటువంటి మూడు మార్గాల్లోనూ చెప్పేశారు భగవంతుని పొందడం. అంటే 8వ అధ్యాయం ఓన్లీ భక్తి గురించే మాట్లాడలేదు. 8వ అధ్యాయంలో ధ్యానయోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా, తర్వాత భక్తి యోగం ద్వారా ఎలా భగవంతుడిని పొందాలి అనేటువంటి విషయం చెప్పారు. అయితే ధ్యానయోగం ద్వారా అయినా జ్ఞానయోగం ద్వారా అయినా సరే మనం భగవంతుడిని పొందాలి అని అంటే చివరిగా నువ్వు ధ్యానయోగంలో నువ్వు నన్ను మెడిటేట్ చేయాలి అని చెప్పారు. నా యొక్క రూపాన్ని నువ్వు ధ్యానం చేయాలి అని చెప్పారు. అంతేకాని నిరాకారాన్ని లేకపోతే ఇంకా దేన్ని నువ్వు ధ్యానం చేస్తే కుదరదు అన్నారు. అంటే భగవంతుడి రూపాన్ని ధ్యానం చేయడము అంటే అది కూడా భక్తి యోగమే. అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే రూపాన్ని ధ్యానం చేసేటువంటి స్థితి వరకు నువ్వు కనుక రాకపోతే నువ్వు భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హత రాదు. నువ్వు నిరాకార బ్రహ్మనో ఇంకదేన్నో సాధన చేసేటువంటి ధ్యాన యోగం ద్వారానో లేకపోతే ఇంకేదన్నా సరే యోగ విధానం ద్వారా కనుక నువ్వు సాధన చేస్తూ ఉంటే నీ యోగ సాధన మధ్యలోనే డ్రాప్ అయిపోయి తిరిగి మనకు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. లేదు అని అంటే మనము ఒకవేళ ధ్యానంలో కూడా పర్ఫెక్షన్ సాధించినా కానీ మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఏ స్టేజ్లో నుంచైనా సరే మనం మళ్ళీ డ్రాప్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ భక్తి యోగంలో అలాంటిది లేదు. కాబట్టి భగవంతుడి గురించి మనము భగవంతుడి దక్క ధామానికి వెళ్ళాలి అని అంటే భక్తి యోగం కంటే కూడా బెస్ట్ మార్గం ఇంకొకటి లేదు అనేటువంటిది చైతన్య మహాప్రభు కూడా మనకి తెలియజేయడం అనేటువంటి జరిగింది. అలాంటి భక్తి యోగాన్ని మనము అవలంబించాలి అని అంటే పరంపరలో ఉన్నటువంటి ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క కృప ద్వారా మనం భగవంతుడి కృపను పొందాలి. అప్పుడు మాత్రమే మనము భగవద్ధామానికి వెళ్ళగలము, విష్ణు పాద పద్మాలని పొందగలము అని చెప్తున్నాం. నెక్స్ట్ చదవండి. జ్ఞానాంశి అచ్యుత బలహ అను పదము ఈ శ్లోకములో ప్రధానమైంది. జ్ఞాన ఖడ్గమును శ్రీకృష్ణుడే వసగును. కృష్ణోపదేశము నడి ఖడ్గమును చేపట్టుటకు మనుజుడు గురు కృష్ణుల సేవించగా బలరాముడు అతని బలము నొసుగును. బలరాముడే నిత్యానందుడు. వజ్రేంద్ర నందన ఏయి సచిసుత హేళ హేయి బలరామ హేళ నిత్య నితాయి. ఈ బలరాముడు చైతన్య మహాప్రభువు నుండియే ఆవిర్భవించును. అమిత కరుణామయులైన వారిరువురి పాదపద్మములను కలియుగమున ఎవడైనా సులభముగా బడయగలడు. ప్రత్యేకముగా ఈ యుగ పతిత జనులను ఉద్ధరించుటకే వారు అరుదెంచిరి. పాపి తాపి యత చీల హరినామే ఉద్ధారిల వారి ఆయుధము హరినామము సంకీర్తన హరినామ సంకీర్తనమే. ఈ విధముగా మనుజుడు శ్రీకృష్ణు నుండి జ్ఞాన ఖడ్గము బడిచి బలరాముని కరుణచే బల సంపన్నుడు కావలను. కనుకనే మేము బృందావనమునందు కృష్ణ బలరాములను అర్చించుతున్నాము. మండకోపనిషత్తు 3.2
4.4 నందు ఇట్లు చెప్పబడినది. నాయమేమాత్మా బలహీనేన లభ్యో నచ ప్రమాదాత్ తపసో వ్యాప్య లిజాంత్ ఏతైరుపాసయేత్వతయేతే యస్తు విద్యాం స్తస్తైశ్య ఆత్మా విసేతే బ్రహ్మధామ. బలరాముని కరుణ లేనిదే ఎవ్వడును జీవిత లక్ష్యమును సాధించలేడు. కనుకనే శ్రీ నరోత్తమ దాస ఠాకూర్లు నితాయేన కరుణ హవే వ్రజే రాధాకృష్ణ పాభే అని పలికిరి. అనగా బలరాముడు కరుణను బలరాముని కరుణను బడసినప్పుడు మనుజుడు రాధాకృష్ణ చరణాల విందములను సులభముగా పొందగలడు. హే ఏ సంబంధ నాహి యార హృదా జన్మ గేలతార విద్యా కులేహి కబిరే తార. నిత్యానందునితో బల సంబంధము లేనప్పుడు మనిషి గొప్ప పండితుడైనను జ్ఞాని అయినను లేదా ఉత్తమ వంశమున జన్మించినను అవి అతనికి ఏమాత్రము సహాయపడజాలవు. కనుక శ్రీకృష్ణునికి అవరోధముగా నిలిచేది శత్రువును మనము బలరాముని నుండి లభించిన బలముచే జయింపగలము. హరే కృష్ణ ప్రభు. గురుతత్వము అంటే ఆది గురువు ఎవరు అని అంటే బలరాము. ఆది గురువు బలరాము. బలరాముడి ద్వారా మనము జ్ఞానాన్ని పొందాలి. బలరాముడు కూడా కృష్ణుని యొక్క విస్తారం, కృష్ణుడే బలరాముడిగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. కాకపోతే బలరాముడు అనేటువంటిది గురుతత్వం. ఓకే, అయితే ఈ గురుతత్వము అనేటువంటిది ప్రసన్నం చేసుకోకపోతే కృష్ణుడిని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు, కృష్ణ ప్రేమను పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకని మనం హరే కృష్ణ మహామంత్రంలో బలరాముడి యొక్క ప్రార్థన కూడా చేసినట్లు అవుతుంది. హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక మనం జపించాము అంటే కృష్ణ ప్రేమను పొందడానికి మనము బలరాముని ఆధారాన్ని ప్రార్థన చేస్తున్నట్లు అనమాట. సో కాబట్టి సో మనకి కృష్ణ ప్రేమ అనేటువంటిది బలరాముడి ద్వారా రాధారాణి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళిద్దరినీ ప్రసన్నం చేసుకోవడము, వాళ్ళిద్దరికీ సేవ చేయటము అనేటువంటిది అది సరి అయినటువంటి భక్తి విధానము. అందుకనే తత్వత నువ్వు నా దగ్గరికి చేరు, తత్వంతో నువ్వు నన్ను తెలుసుకో, తత్వంతో నువ్వు నా దగ్గరికి రాగలవు అని కృష్ణుడు ఎందుకు చెప్పారు అంటే మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ తత్వము తోటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అంటే గురువు యొక్క కృపతోటి మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలము. అది కృష్ణుడిని చేరుకునేటువంటి తత్వం. కృష్ణుడు చేరుకోవడానికి వేరే మార్గం లేదు, సో గురువు మార్గం ద్వారా రావాలి. సో నిత్యానంద ప్రభు యొక్క కృప లేకుండా ఎవరు కూడా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళలేరు. అలా బలరాముడు యొక్క ఆశీస్సులు లేకుండా మనం కృష్ణ ప్రేమను పొందలేము. కాబట్టి బలరాముడిని కూడా మనము గురుతత్వంగా భావించి ఆయన్ని కూడా మనం పూజించడం అనేటువంటి జరుగుతుంది. అందుకనే మనకి ప్రపదల వారు ఏం చెప్తున్నారు అని అంటే మనకి చైతన్య మహాప్రభు విగ్రహంతో పాటు నిత్యానంద విగ్రహం కూడా పెడతాం మనం ఎక్కడైనా. తర్వాత కృష్ణ విగ్రహంతో కృష్ణుడితో పాటు బలరాముడిని కూడా ప్రతిష్ఠించడము అనేటువంటిది జరుగుతుంది. అందుకని మనకి బృందావనంలో కృష్ణ బలరాముల యొక్క డ్యూటీస్ ఉంటాయన్నమాట. ఓకే, రాధాకృష్ణతో పాటు కృష్ణ బలరాముల డ్యూటీస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా బలరాముడిని కూడా మన యొక్క గురువుగా భావించి, లేకపోతే మనకి కృష్ణ ప్రేమను అందించేటువంటి సోర్స్ గా మనం బలరాముని కూడా భావించి చేయాలి. ఇంకొక శ్లోకం చదువుకున్నాం మాతాజీ, ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నోచే ప్రమత్తం అసదింద్రియాజావాజిసూత. నోచే ప్రమత్తం అసదింద్రియవాజిసూత. నిత్యోత్పథం విషమ విషయ ధన్యుషు నిక్షిపంతి. నిత్యోత్పథం విషయ దస్యుషు నిక్షిపంతి. తేదస్య వః సహాయ సూతమయం తమోంధే. తేదస్య వః సహాయ సూతమమం తమోంధే. సంసార కూపా ఉరు మృత్యు భయే క్షిపంతి. లేనిచో అనగా మనుజుడు అచ్యుత బలదేవులను ఆశ్రయించనిచో అశ్వముల వలె పనిచేచున్న ఇంద్రియములు, సారథిగా పనిచేచున్న బుద్ధి, భౌతిక కల్మషునకు గురి అయిన రథం వంటి దేహమును అజాగ్రత్తతో విషయభోగ పదమునకు తెచ్చును.
ఆ విధముగా జీవుడు ఆహార నిద్ర మైథునము అనేటి దుర్మార్గులచే తిరిగి ఆకర్షితుడైనప్పుడు అశ్వములు రథము సంసారములడి అందకూపమున పడగా అతడు నిరంతర జన్మ మృత్యువుల అనేది ఘోరమగు పరిస్థితికి గురి అగును. భాష్యము గౌర నిత్యానందుల యొక్క కృష్ణ బలరాముల యొక్క రక్షణం లేనిదే ఎవడును సంసార అందకూపం నుండి బయటపడజాలడు. ఈ విషయమేచిట నోచేత్ అను పదంతో సూచితమైనది. అనగా మనుజుడు ఎల్లప్పటికీ సంసార అందకూపములలోనే ఉండిపోవునని అర్థము. కనుక జీవుడు గౌర నిత్యానందుల అనగా శ్రీకృష్ణ బలరాముల నుండి బలమును పొందవలసి ఉన్నది. గౌర నిత్యానందుల కరుణ లేనిదే ఈ అవిద్యాకూపం నుండి బయటపడే మార్గమే లేదు. దీనిని గూర్చి చైతన్య చరితామృతము ఆదిలీల 1.2 నందు ఇట్లు చెప్పబడినది. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందో సహోదితో గౌడోదయో పుష్పవంతో చిత్రో సెందో తమోనుదో. సూర్యచంద్రుల వంటి శ్రీకృష్ణ చైతన్యునికి నిత్యానందులకు నా వందనములు. అజ్ఞానాంధకారమును నశింపచేసి ఎల్లరకు వరదానము చేయటకే వారు గౌడ దింగ్మండలమును ఒకే మారు ఉదయించిరి. ఈ భౌతిక జగత్తు అవిద్యాకూపం వంటిది. అట్టి అందకూపం ఉన్న పతిత జీవులు గౌర నిత్యానందుల పాత పద్మములను ఆశ్రయింపవలెను. అప్పుడు వారు సులభముగా సంసారం నుండి బయటపడుదురు. గౌర నిత్యానందులు బలము లేకుండా కేవలము కాల్పనిక జ్ఞానముతో భవబంధ ముక్తికి ప్రయత్నము చేయుట ఎంత మాత్రము సరిపోదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కాబట్టి మనమందరం కూడా ఈ రథాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అని అంటే గురు కృష్ణ కృపను పొందాలి. గురుకృష్ణ కృపను పొంది భక్తి లతా బీజాన్ని మనం పొందడము అనేటువంటిది అవసరం. భక్తి లతా బీజము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే భక్తి లతా బీజం అనేటువంటిది పడుతుందో మనలో, అప్పుడు మనం భక్తిలో పురోగమిస్తాము. ఆ తర్వాత కృష్ణ లోకానికి వరకు చేరుకోగలుగుతాము. లేదు అని అంటే గనక ఈ యొక్క రథాన్ని మనం ఇంద్రియ భోగం కోసం వాడుకోవడం అవుతుంది. అంటే ఈ శరీరాన్ని మనం ఇంద్రియ భోగం కోసం వాడేసుకొని మనం అందకూపానికి పోయేటువంటి ప్రమాదం ఉంది. జన్మ మృత్యువులు అనేటువంటి ఘోరమైనటువంటి ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము గురువు యొక్క కృపని, కృష్ణ యొక్క కృపని పొందడము అనేటువంటిది అవసరం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఇక్కడ గురించి ఆపుదాం మాతాజీ. మళ్ళీ 247వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. హరే కృష్ణ. పంచకల్పతరుభ్య కృపా సింధుభ్య వచ్చ పతితాన పావనేభ్యో వైష్ణవి. హరే కృష్ణ. రమేష్ మాతాజీ ఉన్నారా? మాతాజీ సమరైజ్ చేయగలరా? హరే కృష్ణ ప్రభుజీ. కొంచెమే అర్థమైంది ప్రభుజీ. అంటే మనస్సు కన్నా మనకి బుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకున్నామంటే బుద్ధి మనల్ని నడిపించేది అనమాట. అంటే బుద్ధి మనకి ఎప్పుడు కూడా మంచే చెప్తుంది. జీవుడు కూడా మనము అదే అర్థం చేసుకోవాలి అని తెలుసుకున్నాము. అంతేకాకుండా జీవుడు గురించి ఇంకా కొంచెం, అంటే జీవుడు ఎట్లా యజమానిగా మారాడు అంటే మన ఎప్పుడైతే జీవుడు బయట మన సంపర్కం అంటే భౌతిక సంపర్కంలోకి వచ్చినప్పుడు ఆయన తక్షణమే ఈ త్రిగుణాల యొక్క ప్రభావం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది తెలుసుకున్నాము. అంటే గుణాలను ఉద్ధరించుకుంటూ మనము మన గుణాలను ఉద్ధరించుకుంటూ పై పైకి వెళ్ళాలి. అంటే సత్వగుణంలో ఉన్నాం కదా అనుకోకుండా ఇంకా శుద్ధ సత్వగుణానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటి వల్ల అంటే మన కర్మలని మనం ఏ విధంగా ఉద్ధరించుకోవాలి, లేకపోతే మనము ఊర్ధ్వ అధో లోకాలకు వెళ్తూ మృత్యు మళ్ళీ పుడుతూ ఉంటూ ఉంటాము. కాబట్టి మనము చాలా వీటిని తప్పించుకునేటట్టు ప్రయత్నం చేయాలి అని తెలుసుకున్నాము. అదే విధంగా జ్ఞాన ఖడ్గం మనకు చాలా అవసరము. ఆ జ్ఞాన ఖడ్గాన్ని మనకు అందించే వాళ్ళు కేవలం గురువు. గురు ద్వారానే సాధ్యం అవుతుంది కాబట్టి మనం గురువు యొక్క పాద పద్మాలను పట్టుకునే ఉండాలి. ఇంకా అంతేకాకుండా మనకి ఈ శరీరం అనేది చాలా ఇంపార్టెంట్. దీని ఉన్నంత ఉన్నప్పుడే మనము భక్తిని సాధించుకోవాలి. గురుదేవుని మనం చాలా శ్రద్ధతో సేవించాలి. గురు మార్గదర్శకంలో మనం వెళ్ళాలి అని. అంతేకాకుండా మనకి అనునిత్యము మనని కష్టపెడుతున్నటువంటి శత్రువులు మన చుట్టూ ఉన్నాయి. కోరికలు కానివ్వండి, మనకి ఏ విధంగా అయితే ప్రతిరోజు వీటితో మనం పోరాడుతూ ఉంటాము, అలాంటి వాటి నుండి కూడా మనం జయించాలంటే మనకి గురువు యొక్క కృప అనేది చాలా అవసరం ఉంటుంది అని తెలుసుకున్నాము. మళ్ళీ గురువు యొక్క కృప లేకుండా మనం ఏది కూడా సాధించలేము. అలాంటి గురువు గురించి తెలుసుకున్న ప్రస్తావనలో బలరాముడు కూడా మనకి అలాంటి గురువుతో సమానం. కాబట్టి మనము బలరాముని కరుణ కటాక్షం కూడా మనకు ఉండాలి అని తెలుసుకున్నాము. అంతేకాకుండా భక్తి మనకి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. భక్తితోనే మనము ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతాము అని తెలుసుకున్నాం ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ.